ముందు మహాలక్ష్మి చేయమంట ఏపీ గవర్నమెంట్ చెప్పమంటారా? నేను మా యాక్టర్గా వచ్చాను, ప్రొడ్యూసర్గా 11వ తారీఖు మాట్లాడతాను మీతో. ఈ 11 రోజుల్లో కొంపలు ఆరిపోవు, దేశం కొట్టుకుపోదు, భూమి బద్దలు అవ్వదు, ముందు ఎలక్షన్ కానివ్వండి. బ్రహ్మాండం గెలుస్తా, ఎందుకు గెలుస్తానంటే నేను నాకు తెలుసు ఎట్లా గెలుస్తానో, ఎందుకు గెలుస్తానో, నా వెనకాల ఎంతమంది బ్లెస్సింగ్స్ ఉన్నాయో, నేను ముందుకు శరవేగంగా దూసుకెళ్తున్నాను, రాకెట్లో దూసుకెళ్తున్నట్టు వెళ్తున్నాను. నా విజయాన్ని ఎవరు ఆపలేరు, నేను గెలుస్తాను గెలుస్తాను. ఇంతకుముందు చేశారు వీళ్ళందరూ, ఇప్పుడు మేము అది చేస్తాం ఇది చేస్తాం దున్నేస్తాం చంపేస్తాం పొడి చేస్తాం ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు అందరూ ఇంతకుముందు ఏం పొడిచారండి? ఇప్పుడు వచ్చారు మళ్ళీ ఎన్నాళ్ళు కావాలి వీళ్ళు పొడడానికి? పొడిచారు కదా వీళ్ళందరే, ఎలక్షన్ చేసి తల్లి ఫ్యామిలీలు మొత్తం ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగారు కదా, ఇంటింటికి తిరిగి అందరూ ఏం పొడిచారు ఈ రెండేళ్ళలో? ఈ రెండేళ్ళు మాట్లాడితే ప్రతి ఒక్కడు ఎవడైనా కరోనా సాగు చెప్తారు, కరోనా లేకపోతే దున్నేసినట్టు వీళ్ళంతా అది అనేది చూస్తున్నాం ఇక్కడ. ఆవిడ ఆ మాట అనలేదే, చూపించండి సార్, చూపించండి. మీరు ఊరికే టైం పాస్ మాటలు మాట్లాడకండి, మీరు తప్పు. ఆ మాట మీరు ఆవిడ అన్నట్టు చూపించండి, మీరు చూపించండి. మీరు అనవసరంగా మీరు తప్పు మాట్లాడారు, ఒక పత్రికా విలేకరిగా మీకు గౌరవిస్తాం, లేనిపోయిన మాటలు మాట్లాడదు, ఆవిడ ఆ మాట అనలేదు, చైల్డిష్ అని ఉంటే చూపించండి, నేను మాట్లాడతాను తెలుస్తా. మాలో మాకు మేళ మాకు గొడవలు పెట్టడం తప్పది, మీరు ఆ మాట మీరు చూపించండి, మీకు నేను ఆన్సర్ ఇస్తా. ఇది చూపించండి, ఇప్పుడు ఇప్పుడే పత్రికా ముఖంగా చూపించండి. మీరు ఊరికి ఎందుకు మాలో మాకు గొడవ పెడతారు? అది తప్పు కదా. ఈసారి వస్తారు 11వ తారీఖు చెప్తే వస్తారు రారు. భారత రాజ్యాంగంలో 100% ఓట్లు ఎక్కడైనా పోలేనియా? ఏ ఎలక్షన్ జరిగిన సర్పంచ్ ఎలక్షన్ కానీ, ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, ఎంపీ ఎలక్షన్ కానీ, ఏ ఎలక్షన్ జరిగిన 100% ఓట్లు పోలు కావు. 60, 70, 80 అద్భుతంగా జరుగుతుంది, 90 జరుగుద్ది. ఈసారి బ్రహ్మాండంగా ఎలక్షన్ జరుగుతుంది అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను, జరుగుతుంది. మీ అందరూ బ్లెస్ చేయండి. అందరికీ రెండు పార్టీలు ఇచ్చుకోండి, పార్టీలకు వెళ్ళండి, వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించండి, వాళ్ళ దగ్గర ఓటేస్తానని చెప్పండి, అన్నీ చేయండి, వాళ్ళు ఇచ్చిన తాయిదాలు పంచుకోండి, కానీ మనస్సాక్షికి నాకు ఓటేయండి. తాయిలాలంటే అట్టిపండు యాపిల్ పండిస్తారు కదా సార్, అట్టిపండు యాపిల్ పండిస్తారులేండి, మీకు తెలియదు.